ఏపీ మంత్రులపై పంచులు వేశారు. రాష్ట మంత్రుల దుస్థితి పట్ల విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏం జరిగినా వాటిపై స్పందించే అవకాశం మంత్రులకు లేకపోవడం దురదృష్టకరమన్నారు. ముఖ్యంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాల్సిన బొత్స ఇప్పుడు కనీసం మాట్లాడలేని స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా కేవలం సజ్జల మాత్రమే స్పందిస్తారని పేర్కొన్నారు. ప్రతిసారి ఏ సమస్య రానివ్వండి, రోడ్లు బాగలేదంటే సజ్జల గారు వస్తారు. ఇక్కడ గంజాయి ఇబ్బందిగా ఉంది అంటే హోమ్ మినిస్టర్ లా అండ్ ఆర్డర్ తరపు సజ్జల గారు మాట్లాడతారు. రెవెన్యూ లోటు ఉందంటే సజ్జల గారు మాట్లాడతారు. ఏ సమస్య గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజెస్ గురించి అంటే సజ్జల గారు మాట్లాడతారు. అంటే ఏ మంత్రికి వారి డిపార్ట్మెంట్స్ గురించి, వారి శాఖల గురించి మాట్లాడే అవకాశం లేదు. పాపం బొత్స గారి పరిస్థితి నేను చాలా అర్థం చేసుకోవచ్చు. చాలా వారికి నేను బొత్స గారికి, పాపం ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాల్సిన వ్యక్తి ఈరోజు ఈ స్థాయిలో ఉండి వారికి నా సంపూర్ణ ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తున్నాను.